హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు మేము జ్ఞానగృహ సందర్శనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూరు గౌతంపూర్లో ఉన్నటువంటి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి సదానందం బాబాయ్ దగ్గరికి వచ్చాను బాబాయ్ హాయ్ నైస్ టు మీట్ యూ మీళ్ళు కలవడం మీ అనుభవాలు పంచుకోవడం నాకు చాలా చాలా నచ్చింది హ్యాపీగా ఉంది మీ ఇద్దరు కొడుకులు అలాగే కూతురు అల్లుడు అందరినీ కలిశాను మనుమలు మనుమరాలు మీ ఇంట్లో పుస్తకాలు మీ ఆలోచనలు చాలా చాలా బాగున్నాయి మంచి అమ్మని చెల్లిని బావని అందరినీ పరిచయం చేశావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమో బుద్ధాయ జై భీమ్ జై భీమ్ జై సాన్ జై సాన్ బాబాయ్ మనం ఒక మంచి వీడియో చేద్దాం ఏదైనా ఒకటి అడగండి అందరికి ఉపయోగపడే ప్రశ్న ఓకే మనం అంటే మామూలుగా ఈ మనిషి కలిసినప్పుడు మామూలుగా నమస్కారం అని అంటుంటాం నమస్తే బిడ్డ మనము అంటే పరిచయం అయిన తర్వాత ఈ జై భీమ్ జై ఇన్సాన్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి మనిషి వర్ధిల్లాలి అంటే ఈ పదము మనము అంటే ప్రతి ఒక్క వ్యక్తితోనే అది అనొచ్చు ఒకవేళ వాళ్ళు మరి ఇది ఏంటిదని అర్థమైన అన్నప్పుడు నమస్కారానికి దీనికి ఏమన్నా తేడా ఉంది అని వాళ్ళు ఏమన్నా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారా ఎట్లా అనేది కొంచెం క్లారిఫై చేసుకుంటే బాగుంటుంది బాబాయ్ మనము మన సంఘంలో ఒక ప్రత్యేకమైన పలకరింపు పదంగా జై ఇన్సాన్ అని వాడుతున్నాం జై అంటే వర్ధిల్లాలి అని అర్థం ఇంగ్లీష్లో లాంగ్ లీవ్ హిందీలో జిందాబాద్ అని అర్థం ఇన్సాన్ అంటే చాలా భాషలలో మనిషి అని అర్థం మనిషి వర్ధిల్లాలి అని అంటున్నాం గంతే ఇందులో ఏ భూత పదం లేదు దైవ పదం లేదు ఏ మతాన్ని కించపరిచే పదం లేదు ఏ కులాన్ని కించపరిచే పదం లేదు ఏ మనోభావాలను గాయపరిచే మాట కాదు ఎవరు కలిసినా మనం జై ఇన్సాన్ అని ఎందుకు అనాలా మనిషి వర్ధిల్లాలని తెలుగులో అర్థమేటట్టు అందాం మానవత్వం వర్ధిల్లాలి అందాం మనిషి వర్ధిల్లాలి అందాం సమాజం బాగుండాలని అందాం అయితే ఇప్పుడు జనగణమన అధినాయక జయహే అనే పదం ఉంది కదా జాతీయ గీతం అది అన్ని ప్రాంతాలలో అదే పదం వాడతారు కదా తెలుగు వాళ్ళు సపరేట్గా దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటారా లేదు గణాలకు అధినాయకుడైన ఓ బ్రిటిష్ వాడ నీకు వందనం అని తెలుగులో చదువుతాం జనగణం అనేది అవుతాం కదా అట్లనే కొన్ని పదాలు అందరూ ఒకే పదం పలకడం కోసం ఇట్లా పెట్టుకుంటారు జై భీమ్ అంటే ఎలన్ హరిదాస్ అనే ఆయన మొదటగా ఆ పదాన్ని అర్థాన్ని వివరిస్తూ పలకాలని అందరికీ సూచించింది ఎల్ఎన్ హరిదాస్ ఓకేనా కాబట్టి మరి జై అంటే వర్ధిల్లాలి భీమ్ అంటే విజ్ఞానము వివేకము అని మీనింగ్ వివరించాడు పాలి భాష నుంచి ఒకవేళ ఆ పదం పలకడం ఇష్టం లేని వాళ్ళు పలకకపోవచ్చు ఓకేనా జై ఇన్సాన్ అని పలకకుండా ఉండేవాళ్ళు ఉంటారా మనిషి వర్ధిల్లాలంటే ఎందుకంటే ఇది గొప్ప అర్థవంతమైన హిందీ పదం ఉర్దూ పదం చాలా భాషలలో ఇన్సాన్ అంటే మనిషి అని అర్థం ఇన్సాన్ అంటే మనిషి అని అర్థం కాబట్టి మనం జై ఇన్సాన్ అని పలకరించుకుంటాం ఓకే అయితే దీనికి కౌంటర్ ఏంటి అసలు ఎందుకు ఈ పదం అనాలంటే చాలామంది మనుషులు వాళ్ళ వాళ్ళ కులాలు వర్ధిల్లాలని వాళ్ళ వాళ్ళ మతాలు వర్ధిల్లాలని లేదా వాళ్ళు నమ్మే దేవుడే గొప్పవాడు ఆయనే వర్ధిల్లాలి మనం నమ్మే దేవుడే వర్ధిల్లాలి అనడం కౌంటర్గా ఒరే దేవుడు కాదు కులము కాదు మనిషి వర్ధిల్లాలి అనేది మన కౌంటర్ పదం అన్నమాట ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో జాయ్ తెలంగాణ అన్నమా లేదా అంటే తెలంగాణ వర్ధిల్లాలి అన్నాం ప్రతివంతో అనిపించిన వాళ్ళు ఆంధ్రానా కేరళనా ఎక్కడి నుంచి వచ్చిన ఉడిపి ఓట్లా లేకపోతే రాజస్థాన్ నుంచి వచ్చిన మిఠాయి ఓట్లా నువ్వు ఎవరైనా జూలే తెలంగాణ వర్ధిల్లాలి అనిపించినావు అదొక ఉద్యమం జై తెలంగాణ అప్పుడు వందే మాత్రం బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఆ తర్వాత ఇడ్లీ సాంబ్రార్ గోబ్యాకు సమైక్యాంధ్ర అన్నాము ఎంతోమంది కాబట్టి మనం జై కొడుతున్నామంటే ఒక ఆలోచనని ఒక భావజాలాన్ని వర్ధిల్లాలని ప్రకటించడమే కాబట్టి ఇద్దరు నాస్తిక హేతువాదులు కానీ ఇద్దరు నాస్తిక హేతువాదులు కానీ మానవవాదులు కానీ మూఢనమ్మకాలు నమ్మని వ్యక్తులు కానీ మహనీయుల స్ఫూర్తితో మహనీయులు ఎవరు పనిచేసినా మనుషులు వర్ధిల్లాలనే పనిచేశారు కదా అప్పుడున్న మనుషులుని ఇబ్బంది పెట్టే కులాలు మతాలు అస్పృశ్యత అంటరానితనం వివక్ష జాతి వివక్ష అజ్ఞానం అంధకారం దోపిడీ పీడన
వీటన్నిటి మీద ఎదవాళ్ళు పోరాటం చేసింది. అంటే మనిషిని కాపాడండి రా, ఇవన్నీ కాదు, ఈ హెచ్చు తగ్గులు వద్దు, ఈ విభజన వద్దు అని కదా. కాబట్టి ప్రతి చైతన్యవంతుడు జై ఇన్సాన్ అని పలకవచ్చు. అలాగే విజ్ఞానం వర్ధిల్లాలి, ఓ వివేకవంతుడా ఓ విజ్ఞానవంతుడా నీకు విజయం కలుగుగాక అనే అర్థం వచ్చేటువంటి జైభీం అనే పదం కూడా పలకవచ్చు. ఇది వీళ్ళు పలకాలి వీళ్ళు పలకద్దు అనే రూల్ ఏం లేదు. అంటే ఇప్పుడు మనము జై భీం జయించాలి అన్నప్పుడు మనం అనుకున్నాం వాళ్ళు కొత్త వాళ్ళు, వాళ్ళకు తెలియదు. మామూలుగా నమస్కారం అన్నప్పుడు మనం కూడా ప్రతి నమస్కారం చేయొచ్చా, లేదా మనం కూడా ఆయన అన్నప్పుడు జై భీం జయించాలని అనొచ్చా? ఒకటి, అతను ఏది అన్నాడో దాన్నే మీరు అనాలని రూల్ ఏం లేదు. అలానే అతన్ని అవమానించాలనో కించపరచాలనో, ఏ నువ్వు అట్లా అన్నావు నీ నాన్న అని వాదన చేసుకొని మనం మొదటి పలకరింపులోనే వివాదం కావద్దు. పలకరింపు పరిచయంలోనే వాదన పెడుతూ అభిప్రాయాన్ని ఖండిస్తూ వివాదం చేసుకోనక్కర్లేదు. నీకు ఎవరైనా నమస్కారం అన్నారనుకో, వెంటనే నువ్వు చేతులు జోడించి ఇట్లా అంటే సరిపోద్ది, సింబల్గా కూడా చెప్పచ్చు. లేదా నమస్కారం అను అను అన్నాడు అనుకో, వాడు ఒక షాడిస్టు అని అర్థం. అప్పుడు నమస్తే బ్రదర్ అంటే అయిపోయా. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ప్రైజ్ ద లార్డ్ అంటాడు, అంటే ఆ ప్రభువు గొప్పవాడు మనల్ని కలిపినందుకు అంటాడు. లేకపోతే వలైకుమ్ సలాం అంటే సలాం అలైకుమ్ అని అంటాడు. అంటే ఆ పలకరింపులోనే అతని కులాన్ని, అతని మతాన్ని, అతని భావాన్ని అతను వ్యక్తం చేస్తున్నాడు. అప్పుడు నువ్వు అతన్ని ప్రేమిస్తే, అతని బాధ పెట్టద్దు అనుకుంటే ఆ సమయంలో నువ్వు ఏదన్నా పర్వాలేదు. అతనితో నీకు ఏర్పడే అనుబంధము, స్నేహము, సంబంధము, కలిసి ప్రయాణించడము, భావాలు పంచుకోవడము, ఈ ఆలోచనలు పెరిగిన తర్వాత అనొచ్చు అనకపోవచ్చు. అందరికి హాయి కూడా అనుకుంటాం కదా హిందీలో, ఒక స్మైల్ చాలు కదా పలకరించడానికి. ఇలా అనొచ్చు, ఇలా అనొచ్చు, ఇలా అనొచ్చు. కనెక్టింగ్ విషింగ్ ఓడే కదా, దాంట్లో వివాదం ఏముంది? దానికి రెండు మూడు అర్థాలు చెప్తున్నాను. నమస్తే అంటే నీ పరిశుద్ధమైన మనసుకు నా వందనం అని ఒక అర్థం చెప్తున్నారు. నా మస్తి మెదడు లేదు, నాకు మెదడు లేదనే అర్థం కూడా చెప్తున్నారు. నమస్తే నాకు మెదడు లేదు అని నువ్వంటే నమస్తే అని నేను అంటా. అయితే ఈ పదం అర్థం తెలియని వాళ్లకు, వాళ్ళు నమస్తే అన్నప్పుడు నువ్వు నమస్తే పెట్టకపోతే నీకు పలకరింపు పరిచయం ఎట్లుంటుంది? కాబట్టి వాళ్ళకు తెలియని నమస్తే పెట్టడంలో తప్పు లేదు. మనము వాళ్ళని అపోజ్ చేసి, వ్యతిరేకించి, కించపరిచి, అవమానించి బాధ పెట్టాలనేది మన ఉద్దేశం కాదు. వాళ్ళు ఒక పద్ధతి పాటిస్తున్నారు, అంతకైనా ఉత్తమమైన పద్ధతిని మనం వివరించి చెప్పగలిగే వాతావరణం ఉంటే చెప్పదాము, లేకపోతే అక్కడితో క్లోజ్ అయిపోతుంది కదా. వివాదం ఎందుకు? నేను పలకే పదమే పడు, నువ్వు కూడా జయభీమను, నువ్వు జయించానను, నమస్తానకు నమస్తానికి నీకు మెదడలేదా అని అక్కడ గొడవ పడకు. ఆయన తెలిసిన పదాన్ని ఆయన పలకరించాడు, అలాగే బ్రదర్ అంటే అయిపోయా. నమస్తే అన్న, నాకు మెదడు లేదని అన్నాను, అలాగే బ్రదర్ అని ఇట్లా అయిపోద్ది కదా. మన ఇద్దరము ముందుకేం చేయగలము, మన ఇద్దరి పరిచయం సమాజానికి ఏం చేయగలము? నా వల్ల నీకేం మేలు జరుగుద్దు, నీ వల్ల నాకేం మేలు జరుగుద్దు, ఇద్దరం కలిసి సమాజానికి ఏం మేలు చేస్తాం? లేదా ఒకరికొకరం తోడుగా ఉండి జీవించే సమాజం కదా, మానవ సముదాయం కదా, జనంలో బతుకుతున్నాం కదా మనం. పశువులు కాదు కదా, లేక ఎక్కడో అడవిలో ఒంటరిగా జీవించే వాళ్ళం కాదు కదా, సంఘ జీవులం కదా. కాబట్టి సంఘంలో సంఘటితంగా బతకడం కోసం పలకరించే పదాలు ఇవి. అక్కడే కదా ఇప్పుడు నువ్వు జై శ్రీరామ్ అంటవాడవు, నువ్వు అల్లా అంటవా, అది వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్న ఒకరిలో ఉన్న లోపం కావచ్చు, ఒకరిలో ఉన్న స్వార్థం కావచ్చు, లేదా ఇద్దరికీ ఉన్న ద్వేషం కావచ్చు. ఆ పేరుతో వాళ్ళ వాళ్ళ మతాన్ని వాళ్ళ చెప్పు చేతిలో పెట్టుకోవాలనే కుట్ర కూడా కావచ్చు. మనకు అవన్నీ వద్దు. పలకరిస్తే అయిపోయి హాయ్ అంటే అయిపోయి బాగున్నారా, పరిచయం ఉన్నవాడైతేనేమో బాగున్నావా అని పేరు పెట్టి పలకరిస్తాం. వరుస పెట్టి బంధం ఏర్పడితే బాబాయ్ బాగున్నావా అంటాం. అంత చనువు లేకపోతే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. దీనికి మనం ఎందుకు రాద్ధాంతం చేసుకోవాలి? అయితే మన సంఘంలో, మన మేనిఫెస్టోలో, మన ప్రణాళికలో రాసుకున్నాం, మనం జ్ఞానం వర్ధిల్లాలి, మనిషి వర్ధి. ఎందుకంటే అజ్ఞానం వర్ధిల్లుతున్నది, అజ్ఞానం నశించాలి అంటే జ్ఞానం వర్ధిల్లాలని అర్థం. మనిషి మనిషి మాయమైపోతూ కులాలు, మతాలు, అంతరానితనం, హెచ్చు తగ్గులు, వివక్ష, దోపిడీ, పీడన, చెత్త చెదారం పెరిగిపోతుంది. కాబట్టి మనిషి వర్ధిల్లాలి అని తీసానండి. కాబట్టి మనం ఒకవేళ మనమైతే అర్థమయ్యేలాగా మనిషి వర్ధిల్లాలి అంటే మనిషి వర్ధిల్లాలి అనుకుంటే అయిపోతుంది. ఓకేనా? జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్, జై ఇన్సాన్. ఇప్పుడు మీకు ఎవరైనా వచ్చి జై శ్రీరామ్ అను లేకపోతే సంపుతా అంటే ఏం చెప్తావు? మనకు మంచిగా అనిపించదు కదా. ఎందుకు అప్పుడు స్మైల్ ఇచ్చి బ్రదర్ మీరు అంటున్నారు కదా సంతోషం, మీరు అంటున్నారు కదా సంతోషం,
ఆ పేరుతో ఏదైనా మంచి పని చేస్తున్నారా నా వంతు నేను సహాయం చేస్తాను, ఆ పేరుతో ఏదైనా సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నారా జై శ్రీరామని నేను కూడా మీతో కలిసి వస్తాను కదా అంటే అయిపోయి ఏయ్ అల్లాకు కసం అల్లా అను లేకపోతే నేను ఒడిచేస్తా అని అనుకోవాలి. ఓకే బ్రదర్, మీరు అనుకునే దేవుడు ప్రజలకు మంచి మంచి చేసేవాడైతే ఆయన వర్ధిల్లాను, మంచిలకు చెడు చేసేవాడైతే ప్రజలు దూరం కొడతారు కదా, అలాంటి దూరం అవుతూ ఉంటారు కదా అన్ని మతాలు దూరం అవుతున్నాయి. నన్ను ఒకడు కాజీపేట స్టేషన్లో భారత్ మాతాకి జై అనుమని గట్టిగా పట్టుకొని ఒత్తుతా ఉన్నాడు, భారత్ మాతాకి జై అను అంటాడు, ఆడ చుట్టూ ముగ్గురు నలుగురు ఏరిరు. నేను ఏమనాలో నాకు అర్థం కాలేదు. నేను ఆడ వాదించి విమర్శించి చర్చించి గొడవ పెట్టుకోవడం నాకేమో వెహికల్ వెళ్ళిపోయే టైంలో ఉంది. నేను భూమాతాకి జయన్న రెండు మూడు సార్లు భూమాతాకి జయనగానే వాళ్ళ నలుగురు బిత్తరపోయిన అడిగి వదిలేసింది. అదేంటి భారత మాతకి జయను అంటే, అరే నీ భారత మాత కూడా నా భూమాత, నువ్వు కేవలం భారతదేశానికి జయను అంటున్నావు, నేను మొత్తం భూమి మొత్తానికి జయ అంటున్నా. పక్కోడు అనుభవం చేసినా పక్కోడు అనుభవం చేసినా దేశం పాడైపోతుంది, పక్కోడు కాలుష్యం చేసి భూతాపం పెరిగినా ఓజోన్ పొర దెబ్బతింటే మొత్తం పాడైపోతుంది. పక్కన ఒక రోగం తయారైంది అనుకో మన చైనాలో అది కాబట్టి భూమి మొత్తం మంచుకుంటారు అన్న తెలివైన బాస్ అని చెప్పి వాడు అన్నాడు. అన్నతోటే అంటే ఒక్కోసారి మనము మన సమయస్ఫూర్తి వికటించకుండా చూసుకోవాలి. మన సమయస్ఫూర్తి, మన క్రమశిక్షణ, మన విలువలు, మన మాట తీరు, మన మంచితనము, మన విషయ పరిజ్ఞానము, మన లౌక్యం చాలా సమస్యల్ని ముక్కగా ఉన్నప్పుడే సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఆ దిశగా ఆలోచించాలి బాబాయ్. నమస్తే అంటే అలాగే అను అయిపోద్ది, ప్రైజ్ దలాడని అనుకో అలాగే అను. వాళ్ళ మతాలు వాళ్ళకు నేర్పించిన సంస్కారాన్ని బట్టి వాళ్ళు మనతో ప్రవర్తిస్తారు. మరి నేను ఒక నాయకుడిని కదా, నీకు బాబుని కదా, కాబట్టి మనకు మన మహనీయులు ఇచ్చిన నైతిక విలువలనే కదా మనం ప్రదర్శించాలి. జై భీమ్, జై భీమ్, జై హింద్ సార్, జై హింద్ సార్, జై భీమ్, జై హింద్ సార్. లవ్ ద నేచర్, సేవ్ ద నేచర్, సేవ్ ద నేచర్, లవ్ ద నేచర్. నువ్వు వెలుగులు నింప కదలవే. ఓకే.